ఇక పేదవాళ్ళ కోసమైతే కేసీఆర్ గారు మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు మా ఆడబిడ్డ ఎవరన్నా పెళ్లి చేసుకుంటే కులంతో మతంతో సంబంధం లేదు తెల్ల కార్డు ఉంటే చాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 116 రూపాయలు ఒక మేనమామ ఇచ్చినట్టు బ్రహ్మాండంగా చండగొంటుండు అదే ఆడబిడ్డ కాన్పుకొస్తే కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ బుడితే 12000 రూపాయలు ఆడబిడ్డ బుడితే 13000 రూపాయలు ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి ఇవాల హైదరాబాద్ లో పేదవాడికి ఆకలైతే 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నపూర్ణ కేంద్రం ఉన్నది పేదవాడికి బస్తీలో ఉంటే సుస్తి అయితే బస్తీ దవాఖానా ఉన్నది గల్లి గల్లికి సీసీ కెమెరాలు ఉన్నాయి 470000 ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం ఇంకా చెప్పుకుంటూ పోతే నేను గంట సేపు చెప్తా ఏం చేసినాం ఆరేళ్లలో నేను మరొక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని మరి మా మీద పోటీ చేస్తున్నారు కొంతమంది మరి 5 ఏళ్లల్లా మేమేం చేసినామో నేను చెప్తా మిమ్మల్ని మళ్ళీ ఆశీర్వాదం ఇస్తే మరింత పని చేస్తా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా వాళ్ళు ఏం చెప్పాలి మరి ఇలా మన మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగు నేను అడుగుతా ఉన్నా ఇదే పార్లమెంట్ నుంచి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు వారిని అడుగుతా ఉన్నా నేను ఆరేళ్లలో ఏం చేసినావో చెప్పు అంటే నేను ఇన్ని పనులు చూపెడతా ఏ గల్లీకి వచ్చినా చూపెడతా ఏం పని చేసినామో ఎక్కడ మోరీ వేసినాం ఎక్కడ రోడ్డు కట్టినాం చూపెడతా మొత్తం పనులు అయిపోయినా నేనేం అంటలేను 65 ఏళ్ల గబ్బు 6 ఏళ్లలో పోతుందా మొత్తం టైం పడుతుంది కొద్దిగా అన్ని అయిపోలే ఇంకా ఉంది పని మిగిలింది 65 ఏళ్లు పని చేసిన వాళ్ళు చక్కగా చేసింటే మాకు ఇన్ని పనులు ఉండకపోతుండే ఇంత అవస్థ ఉండకపోతుండే ఇంకా పని ఉంది చేయాలి మాకు తెలుసు కానీ కిషన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మరి 6 ఏళ్ల నుంచి ఢిల్లీలో ఉన్నది మరి నేను అడుగుతున్నా ఈరోజు బుడ్డ పైస పని చేసినావా నువ్వు బుడ్డ పైస పని ఒక్క రూపాయి పని ఈ 6 ఏళ్లలో నీ ఢిల్లీ ప్రభుత్వం హైదరాబాద్ కోసం చేసిన ఒక్క పని చూపెట్టి ఓటు అడుగు అని నేను అంటున్నా నన్ను అడిగితే నేను 100 చూపెడతా నిన్ను అడిగితే నువ్వు ఎన్ని చూపెడతావు అని అడుగుతున్నా ఏం చూపెట్టరు ఏం లేదు గట్టిగా అడిగితే ఏమంటారు మీరు చేసిన ప్రతి పనిలో మాది కూడా ఉంది కదా ఇంతంత ఇస్తా మాది లేదు అది ఇంతంత ఇస్తా అంటారు అందుకే మీకు హిసాబ్ కితాబ్ కూడా చెప్పాలి ఒకసారి హిసాబ్ కితాబ్ ఆప్కో భీ జాన్నా చాయియే కోన్ క్యా కియా కిస్నే క్యా కియా ఆప్కో భీ జాన్కారీ మిల్నా చాయియే పోయిన 6 ఏళ్లలో ఇవాళ మనం ఇగో షాప్ ఉంది మనము ఎవలమైనా కూడా తెల్లారు లేస్తే బ్రష్ వాడతాం పేస్ట్ వాడతాం స్నానం చేసుకునేందుకు సబ్బు వాడతాం తినేందుకు ఉప్పు పప్పు నూనె నెయ్యి చింతపండు కొనుక్కుంటాం ఒక షాప్ పోయి కొనుక్కుంటాం ఇవన్నీ కొనుక్కున్నప్పుడు మీకు పక్క పన్ను కట్టాలి ఆ పన్నుల రూపంలో మీరు కట్టిన పన్నులు తెలంగాణ ప్రజలుగా మనందరం కలిసి కట్టిన పన్నులు 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి 272,000 కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు 272,000 కోట్ల రూపాయలు 6 ఏళ్లలో కట్టినాం అంటే సంవత్సరానికి 25,000 కట్టినాం మనం ఇంకా అంతకంటే ఎక్కువైనా కూడా సంవత్సరానికి 45,000 కోట్లు కట్టినాం ఇది 6 ఏళ్లలో మనం కట్టినాం మరి వాళ్ళు ఏమిచ్చిర్రు మనకు 6 ఏళ్లలో ఏమిచ్చిర్రు అంటే 140,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిండ్రు అది కూడా ఎట్లిచ్చిండ్రు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు రాసిండు ఢిల్లీ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి మీరు పన్నులు ఇయ్యాలే లేకపోతే ముక్కు విండి వసూలు చేసుకునే అధికారం రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళకు ఉంటుందని చెప్తే 140,000 కోట్లు వచ్చినాయి మనకు అంటే ఈడికెళ్ళి రూపాయి పోతే ఆడికెళ్ళి వాపస్ వచ్చేది ఆటాన కానీ వాళ్ళ డైలాగులు ఎట్లుంటాయి మనం రూపాయి పంపితే ఆటాన వాపస్ ఇచ్చి మళ్ళా హైదరాబాద్ గలీలకు వచ్చి దాదాగిరి చేసుకుంటూ మాట్లాడతారు ఆయన వస్తాడు పెద్ద మనిషి అమిత్ షా హమ్నే తెలంగాణకు 1,00,000 కరోడ్ దియా అంటాడు నేను అంటున్నా ఈరోజు అమిత్ షా సాబ్ అగర్ లేనే దేనే కి బాత్ హోతీ హే అగర్ కిసీనే కిసీకో కుచ్ దియా తెలంగాణనే ఆప్కో దియా ఆప్నే తెలంగాణకు కుచ్ నహీ దియా మే తో ఇస్ హద్ తక్ కహతా హూ అమిత్ షా సాబ్ మే తో ఇస్ హద్ తక్ కహతా హూ ఆజ్ హమ్ లోగ్ ఆప్కో 1 రూపాయా దేతే హై తో ఆప్ వాపస్ అఠానా హమే దే దేతే హై బాకీ అఠానా కహాన్ జా రహా హై ఆజ్ జో ఆప్కే వారణాసీ మే రోడ్ బన్ రహే హై ఆప్కే జో పట్నా మే రోడ్ బన్ రహే హై ఆప్కే జో లక్నో మే రోడ్ బన్ రహే హై ఉస్మే హమారీ తెలంగాణ అవామ్ కా హిస్సా హై తెలంగాణ అవామ్ కా ఖూన్ పసీనా ఉస్మే హై మే ఆప్సే కహనా చాహతా హూ మన పైసలు ఆడిపోతున్నాయి కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఏం వస్తలేవు కిషన్ అన్న ఏం నరికినా లచ్చన్న ఏం చెప్పినా అంత బోగస్ మాటలు నేను సవాల్ చేస్తున్నా నేను చెప్పింది తప్పైతే దేనికంటే దానికి సిద్ధం నిన్నగాక మొన్న కిషన్ రెడ్డిని అడిగినరు ప్రెస్ వాళ్ళు అడిగినరు మరి కేటీఆర్ అంటుండు కదా మేము 272,000 కోట్లు కడితే మాకు 140 వస్తున్నాయి మిగతా ఆటానే ఏది అంటుండు ఏం చెప్తామంటే అది వేర్పాటువాద ధోరణి అన్నాడు అంటే మేము దేశంకి వెళ్ళిపోతాం అంటున్నావా ఏమిటికి వేర్పాటువాదం మా ఇష్టం ఏమి అడిగితే తెలంగాణకు పైసలు ఇస్తావేలేవేందా అంటే వేర్పాటువాదం
మరి నేను అడుగుతున్నా కిషన్ అన్న, పక్కన కర్ణాటక, కర్ణాటక రాష్ట్రం మన పక్కకే ఉంటుంది. కర్ణాటకలో కూడా మొన్న హైదరాబాద్ లో వచ్చినట్టే బెంగళూరులో కూడా నీళ్లు వచ్చినాయి. వస్తే కర్ణాటక ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు మోడీ సాబ్కు, అయ్యా మాకు వరదలు వచ్చినాయి సాయం చేయమన్నాడు. నాలుగో రోజే 669 కోట్ల రూపాయలు మంజూరైనాయి. గుజరాత్ లో అక్కడ వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ప్రధానమంత్రి స్వయంగా పోయి హెలికాప్టర్లో తిరిగి 500 కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చిండు. మరి మన హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి, హైదరాబాద్ లో ఇళ్లలకు నీళ్లు వచ్చినాయి. మన ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసిండ్రు, అయ్యా మాకు సాయం చేయండి, హైదరాబాద్ ఒక ముఖ్యమైన నగరం, మాకు కూడా సాయం చేయండి, ఒక 1300 కోట్లు విడుదల చేయమంటే ఉత్తరం రాసి 8 వారాలైంది, ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నది తప్ప ఏమి స్పందన లేదు. నేను అందుకే అడుగుతున్నా, మేము లేమా తెలంగాణ లేదా భారతదేశంలో, హైదరాబాద్ లేదా భారతదేశంలో? ఇక్కడున్నోళ్ళు మీ కళ్ళ గల్లవెడతలేరా? అందుకే నేను అంటున్నా, ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు మీరు? ఆరేళ్లలో బుడ్డ పైస పనిచేయలే, ఆరేళ్లలో ఒక్క రూపాయి ఇయ్యలే. ఇక్కడ వరదలు వస్తే మేము సాయం చేస్తుంటే దానికి కూడా అడ్డం పడ్డారు మీరు? అడ్డం పడ్డారా లేదా? 10-10 వేల రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి కేసీఆర్ గారు 650 కోట్ల రూపాయలు ఇస్తే ఉత్తరాలు రాసి ఆపింది ఎవరు? ఎవరు వినబడతలేదు భయ్, నా చెవులు పోయినా వినబడతలేదు. ఎవరు ఆపిండ్రు? పేదవాడి నోటికాడ బుక్కలాక్కున్నది ఎవరు? ఎవరు? ఇక గసంటోళ్ళు అట 10,000 ఆపిన వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు 25,000 ఇస్తారట. 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడే? ఇస్తాడా? అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గదులు చేయిస్తాడా? గట్లా మాట్లాడతారు. ఆయన నాకు తెలియక అడుగుతా, నేను 25,000 రూపాయలు ఇస్తుంటే ఇవ్వడం ఆపిండా? ఇప్పుడు మనం ఏమైనా అద్దంటున్నావా? నేను ఇస్తా లిస్టు కిషన్నకు, కిషన్న ఓ పంజాయి నీకు లిస్టు పంపిస్తా. మేము 6.5 లక్షల మందికైతే 10-10 వేల రూపాయల చొప్పున ఇచ్చినమో వాళ్ళ లిస్టు నీకు పంపిస్తా. మోడీ సాబ్తో మాట్లాడు, తెల్లారే 25,000 రూపాయల చొప్పున పంపిస్తే నువ్వు పంపించి మంచి పని చేస్తే నువ్వు దీపాలు వెలిగిమంటే దీపాలు వెలిగిస్తాం, సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం, గంటలు కొట్టమంటే గంటలు కొడతాం, డ్యాన్సులు చేయమంటే డ్యాన్సులు కూడా చేస్తాం. పక్క అన్నిటికీ రెడీ. గా పని చేయను, అది చేయరు.